విజయ యాత్రలను పిచ్చి ప్రశ్నలు సర్టిఫైడ్ కాపీపై పైరవి అంటూ న్యాయ వ్యవస్థపై నిందలు. నిజానికి సర్టిఫైడ్ కాపీ అవసరమే లేదు, అది అడిగి తీసుకున్నది ప్రభుత్వ న్యాయవాది అంటూ. ఇంతకీ ఇక్కడ విశేషం ఏంటంటే చంద్రబాబు గారు రోగము లేకపోతే జబ్బు అనే కదా ఇక్కడ, దాన్ని ఏమనాలి, దానికి ఏదైనా వేరే పదం ఏమైనా ఉంటుందా? డిసీజ్ అనేది ఇంగ్లీష్లో, లేకపోతే జబ్బు అంటాం, అలాగే రోగము అంటాం. రోగులకి వైద్య సేవ లేకపోతే రోగులకి ట్రీట్మెంట్ అని ఎందుకు రాస్తున్నారు అక్కడ? రోగి అంటేనే జబ్బు పడ్డవాళ్ళని కదా. ఇప్పుడు నిన్న చంద్రబాబు గారికి ఇచ్చింది అందుక బెయిలు లేకపోతే కాదా? మరి ఆ ముక్క అలా రాయకుండా ఏమని రాయాలి? బాబు గారికి జనరల్ బెయిల్ వచ్చినట్టు వీళ్ళు బిల్డప్ చేసిన ప్రచారం తరాలు నిజం గెలిచింది ధర్మరక్షిత రక్షిత అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లో కోడి దగ్గర నుంచి కోటి రూపాయలు తీసుకుని చంద్రబాబు బయటకు వచ్చిన డబ్బులు దండేసుకున్నది ఈనాడు జ్యోతి, ఆ టైప్లో రాసుకురావాల వార్తలు. ఇదే విచిత్రమైనటువంటి వ్యవహారం. లేకపోతే ఓటుపై వేట్ ఎందుకు అంటూ కారణాలు తెలుసుకోండి, ఇలా అక్రమంగా తొలగించారనుకుంటే డిఈఓకి అప్పీల్, ఈఆర్ఓ ఆర్టీఐ ద్వారాను తెలుసుకునే అవకాశం, పోస్టు ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి దరఖాస్తు, తొలగింపు అక్రమం తేలితే ఓటు పునరుద్ధరణ అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. చాలా మంచి వార్త. ఓటు విషయంలో వీళ్ళు చైతన్యపరుస్తుందని ఖచ్చితంగా అభినందించాలి, అవసరం కూడా. లేకపోతే జగన్ కేసుల్ని మరో రాష్ట్రానికి బదిలీ చేయండి, సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్, హైదరాబాద్.